వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు అభ్యర్థిగా అవినాష్ దేవిన అవినాష్ ప్రచారం దూసుకుపోతున్నారు. అన్ని కృష్ణలంకకు సంబంధించిన ప్రాంతాలు ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. మాట్లాడదాం, ప్రచారం ఏ విధంగా సాగుతుంది, దానికి సంబంధించిన అంశాలు ఆయనతో మాట్లాడదాం. అవినాష్ గారు, ప్రచారం ఎలా సాగుతుంది, ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రం ఎలా సాగుతుంది? ఈరోజు ఎంతో ఘనంగా, ఎంతో ఉత్సాహంగా, ప్రతిరోజు గారు ప్రతి డివిజన్లో ప్రతి బూత్ స్థాయి నుంచి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎప్పుడు ఓటేద్దామా, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు గెలిపిద్దామని చెప్పని ఈరోజు తూర్పు నియోజక ప్రజానీకం ప్రతి ఒక్కరి గారు ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో తూర్పు నియోజక ప్రజానీకం ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరేస్తాం. ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు విజయం నాదే హ్యాట్రిక్ కొడతాను, ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు, మీరే విధంగా ధీమా ఉన్నారు? ఈరోజు మీరు పెట్టెల దూరం చూసారా, సంక్రాంతికి వస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తారు, చందమామ నోట్లో మింగేస్తాను, సూర్యుని నలిపేస్తానని చెప్పంటారు. ఈరోజు గద్దె రామ్మోహన్ మాట్లాడారు, అలాగే ఉంది. ఎలా గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు? 2 సార్లు అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గానికి నేను ఈ కార్యక్రమం చేశాను అని చెప్పని ఒకటన్నా గద్దె రామ్మోహన్ చెప్పుకోగలరా? ఒక అభివృద్ధి కార్యక్రమం అవనివ్వండి, ఒక సంక్షేమ కార్యక్రమాలు అవనివ్వండి, ఏదన్నా ఈ నియోజకవర్గంలో నేను పలానా రోడ్డు వేసాను, పలానా పార్క్ కట్టాను, పలానా డ్రైన్ వేసానని చెప్పని ఒక్కటన్నా రామ్మోహన్ చెప్పుకోగలరా? 2 సార్లు గారా, ఒక్కసారి నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తాం వల్ల 20,000 ఓట్లు చేయడం వల్ల గద్దె రామ్మోహన్ ఒకసారి గెలిచారు. 2వసారి మా బావకుమార్ అంకుల్ కార్పొరేటర్గా ఉన్నాయని ఒక్కసారిగా ఎమ్మెల్యేగా ఉండేసరికి, ప్రజానీకం ఒక్కసారిగా అవగాహన లేకపోయేసరికి 2వసారి గెలిచారు. ఈరోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ వాల్ ఈ డివిజన్లో కట్టాం, నియోజకవర్గంలో రిటైనింగ్ వాల్ కట్టాం, అనేక 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఏమీ చేయని గద్దె రామ్మోహన్ ఓటేస్తారా? 5 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్న మాకు ఓటేస్తారని చెప్పని గద్దె రామ్మోహన్ తెలుసుకోవాలి. ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో తుస్సు మంది. నేనంతలా బీజేపీ అలా అంటున్నారు, మోడీ గారి బొమ్మ ఉందా, మోడీ గారి బొమ్మ ఉందా? చివరికి అతని తరపున, బీజేపీ తరపున వచ్చిన ఏంగారా మేనిఫెస్టో ముట్టుకోవడానికి నిరాకరించారు. ఎందుకు అంటే బీజేపీ వాళ్ళ కూటమిలోని బీజేపీ గారా చంద్రబాబు మేనిఫెస్టో నమ్మట్లా, వాళ్ళ గారు ఆ మేనిఫెస్టో నమ్మట్లా. మళ్ళీ అబద్ధాలు చెప్పారు, ఇతను చెప్పిన అబద్ధాల్లో మేము గారు పాలు పంచుకుంటే మాకున్న పేరు గారు పోతుంది, ఎలాగో చంద్రబాబు పోయింది, పాపం పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పోయింది, వీళ్ళని నమ్ముకుని మనం గారు పోతామని చెప్పిన ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బీజేపీని, పవన్ కళ్యాణ్ గారిని, ఇద్దరిని గారు మోసం చేశారు. కాబట్టి ఈరోజు ప్రజానీకం, ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారో వాళ్ళు గారు వైసీపీ పార్టీ ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు. మీ కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది అనుకుంటున్నారా? తప్పకుండా, 5 ఏళ్ళు కష్టపడ్డారు తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, ఈ నియోజకవర్గం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 4వ తారీఖున 5వ తారీఖున ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా ఉంది. కృష్ణా జిల్లాలో ఎన్ని స్థానాలు గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? రాష్ట్రంలో 170కి 170 గెలుస్తున్నాం, జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో 175కి 175. ఫస్ట్ గెలిచేదిగా తూర్పు. ఖచ్చితంగా మొదటి గెలిచే సీటు విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని దేవిన అవినాష్ చెప్తున్నారు. మేనిఫెస్టోని బీజేపీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు, మేనిఫెస్టో తుస్సుమందని కూడా దేవిన అవినాష్ చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని దేవిన అవినాష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ కృష్ణలంక నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.